ఛానల్ చిరంజీవి చిన్నమేనల్లుడు సుప్రీం హీరో ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న ఉప్పెన సినిమా ఈ నెల పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది వైష్ణవ్ తేజ్ కు ఇది తొలి సినిమానే అయిన ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అద్భుతంగా జరిగింది డిస్ట్రిబ్యూటర్ల నుంచి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మంచి డీల్స్ అందుకుందని సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఉప్పెన థియేటికల్ రైట్స్ ను ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్లకు విక్రయించారని తెలిసింది ఉప్పెన నైజాం థియేటికల్ ను ఆరు కోట్లకు విక్రయించిన మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్ర థియేట్రికల్ ను పది కోట్లకు సీడెడ్ మూడు కోట్లకు విక్రయించిందట ఓవర్సీస్ మిగిలిన ప్రాంతాలు కలుపుకొని ఒకటిన్నర కోట్లని అంటున్నారు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉప్పెన థియేట్రికల్ థియేటికల్ రైట్స్ ఇరవై కోట్లకి పైగా అమ్ముడుపోయాయి దీన్ని బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటడానికి సుమారు ఇరవై రెండు కోట్ల షేర్ వసూలు చేయాలి అంటే వైష్ణవ్ తేజ్ కు తొలి సినిమాతోనే భారీ టార్గెట్ పెట్టారు ఒక డెబ్యూ హీరో సినిమాకు జరిగిన అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ లలో ఉప్పెన సినిమా కూడా చేరింది అయితే ఉప్పెన ఓపెనింగ్స్ అదిరిపోతాయని అంటున్నాయి ఈ ట్రేడ్ వర్గాలు తొలి రోజు సుమారు ఏడు కోట్లు వసూలవుతుందని అంటున్నారు తొలివారం ముగిసేసరికి వీలైనంత ఎక్కువ వసూలు చేసేయాలని డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు అందుకే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను కూడా పెంచారు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను నూట యాభై చేశారు తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ఏరియాల్లో రెండు వందల రూపాయలకు పెంచారు ఇక మల్టీప్లెక్స్ల్లోనూ టికెట్ ధరలు రెండు వందలకు పెరిగాయి బుక్ మై షో యాప్లో ఇప్పటికే ఉప్పెన అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి ఈ నెల పన్నెండున భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని వై రవిశంకర్ నిర్మించారు వైష్ణవ్ తేజ్ సరసన క్రితిశెట్టి హీరోయిన్ గా నటించారు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి